మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని 8వ వచనం 7వ వచనం కూడా మనం చదివితే ఆ మాటలు అక్కడ ఉన్నాయి. 7వ వచనం చదవండి. సద్దూకయ్యలలోను అతడు పరిసయ్యలోను సద్దూకయ్యలేను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీకు ఎవరు బుద్ధి చెప్పారు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఏం చేయండి? ఫలించండి. బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ ఉన్న శాస్త్రుల్ని, సద్దూకయ్యల్ని, పెద్దలందరినీ కూడా ఇలా అంటున్నాడు, సర్పసంతానమా. ఆ మాటకి వారికి చాలా ఇబ్బంది అనిపించేది. ఎందుకోసం అంటే దోస్ పీపుల్ వర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దేర్ ఫోర్ ఫాదర్ కాల్ అబ్రహాం. మేము అబ్రహాము సంతానం అని పిలిపించుకోవడానికి వారు చాలా ఆనందపడుతుండేవారు. మేము మోషే శిష్యులము అని చెప్పడానికి చాలా ఆనందపడుతుండేవారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవారిని, అలాంటి పరిస్థితులు ఉన్నవారిని దైవజీనుడైన బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, సర్పసంతానమా అని పిలవగానే వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి ఉండొచ్చు, ఇబ్బంది పడి ఉండొచ్చు. మీరు అబ్రహాము సంతానం అని మిమ్మల్ని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు, మోషే శిష్యులు అని కొన్నిసార్లు మీరు అనుకుంటున్నప్పుడు మీలో ఫలములు ఉన్నాయా? మారు మనస్సుకు తగిన ఫలములు మీరు ఏం చేయండి? ఫలించండి. అనగా నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను, యేసు ప్రభువును అంగీకరించాను అని కనుక ఎవరైనా క్లెయిమ్ చేశారంటే దానికి తగిన ఫలములు నీలో ఉన్నాయా? ఇది దేవుడు కోరుతున్నాడు. ఒకప్పుడు త్రాగేవాడు, ఒకప్పుడు జూదమాడేవాడు, ఒకప్పుడు వ్యభిచారం చేసేవాడు, ఒకప్పుడు అబద్ధాలు, మోసము, కామాతురత, మోహపు చూపులు, ఇవన్నీ నీలో ఉన్నాయి. మారు మనసు పొందిన తర్వాత కూడా అవన్నీ ఉన్నాయంటే నీకు వచ్చింది మారు మనసు కాదు, అదే మనసు తెలుసా? మాయ మనసు వచ్చిందని వాటిని. ప్రభువు మనలో మారు మనసును కోరుతూ ఉంటే చాలామంది మాయ మనసు కలిగి ఉండి నేను చాలా మంచి క్రైస్తవు ఉండండి అని పైకి కనబడేలా చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు. కానీ క్రైస్తవం అనేది ఒక కులం కాదు, ఒక స్టేటస్ కాదు, లేకపోతే ఒక మతం కాదు. అది హృదయానికి సంబంధించిన ఒక అద్భుతమైన అనుభవం. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ క్రైస్ట్. వాకింగ్ విత్ ద లార్డ్ ఈజ్ అ లైఫ్ టైమ్ అసైన్మెంట్. వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడవడం అనేది మారు మనసుకు తగిన ఫలములను ఏం చేయాలా? ఫలించాలా. మారు మనసు పొందకముందు రోజు భార్యను కొట్టేవాడివి, ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ కొట్టేస్తున్నావు అంటే నీలో మార్పు ఉన్నట్ట లేనట్ట? నువ్వు మారే ఎవరికి ఉపయోగం జరిగింది? చాలామంది జీవితాల్లో మారేం అని చెబుతారు, కానీ మార్పు తగిన ఆ సంకేతాలు, మార్పుకు తగిన చిహ్నాలు వారిలో కనబడవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరూ మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలా. దేవుడు ఎందుకు మన రిపెంటెన్స్ కోసం పిలిచాడు? రిపెంటెన్స్ అనే మాట గ్రీకు భాషలో మెతనోయ అనే పదం. మెతనోయ అంటే చేంజింగ్ అవర్ మైండ్, మన ఆలోచన విధానం మారాలన్నాడు దేవుడు. మన ఉద్దేశాలు మారాలా? ఎందుకోసం అంటే నీలో ఉన్న ఆలోచనలే నిన్ను క్రియల్లో నడిపిస్తూ ఉంటుంది. మీకు ఆ విషయం తెలుసా? ఏ పనైనా ముందు మనసులో జరుగుద్దట, ఆ తర్వాత శరీరం ఆ కార్యం జరిగిస్తుంది. ఏదైనా సరే, మీరు ఇప్పుడు దేవుని మందిరానికి రావాలనుకున్నారు, అది ముందు మనసులో, మీ హృదయంలో, మీ ఆలోచనల్లో మందిరానికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. అందులో బట్టి మీరు ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారు. లేదు ఏ సినిమా హాల్కి వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చింది అనుకోండి, మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోయి ఉండేవారు. ఎందుకోసం? మొట్టమొదటిగా ఏ పని అయినా మనసులో జరుగుద్ది, దాన్ని బట్టే క్రియలు జరుగుతూ ఉంటాయి. త్రాగాలి అనే ఆలోచన వేస్తూ ఉంటాడు, ప్లానింగ్ అనమాట. ఉద్యోగం సాయంకాలం అయిపోయిన 5 గంటలకి ఇలా వెళ్ళిపోవాలి, మా ఇంటి వీధిలో ఆ మూల ఉంది షాపు, అక్కడికి వెళ్ళిపోయి పలానా కొనుక్కోవాలి, డబ్బులు లేకపోతే వాళ్ళని అడగాలి, మొత్తం ప్లానింగ్ అయిపోద్ది ముందే. సాయంకాలం ఎగ్జిక్యూషన్లోకి వెళ్తాడు కదా. ఏదైనా సరే, ఏ పాపమైనా సరే, మొదట హృదయంలో పుడుతుంది, ఆ తర్వాత క్రియారూపకం దాలుస్తుంటుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఆలోచన విధానమే మార్చేస్తే బాగుంటుంది కదా. నీ ఆలోచనే మారిపోతే ఇంకా పాపం చేయడానికి అవకాశం ఉండదు కదా. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు అన్నాడు నరహత్య చేయొద్దు అన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు చెబుతూ అన్నాడు నరహత్య గురించి ప్రక్కన పెట్టు. అసలు ఆ నరహత్య కారణం ఏంటో తెలుసా? మనుషులు ఉన్న కోపం కాబట్టి ఆ కోపం తీసేయ అన్నాడు. అంటే ఆలోచన విధానంలోనే మార్పు. ఒక మనిషి మీద కోపం పెంచుకుని ఆఖరికి ఆ వ్యక్తిని గాయపరచాలన్న ఆలోచనలోనికి, తలంపుల్లోనికి మనిషి వస్తాడు. సో ఆ కోపం తీసేసే. ఒక వ్యక్తితో వ్యభిచారం చేయాలనే ఆలోచన ముందు మనసులోకి వస్తుంది, ఆ తర్వాత క్రియారూపకం దాలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనే తీసేయి అని దేవుడు మాట్లాడాడు. మారు మనసుకు తగిన ఫలములు మన జీవితంలో లేకపోతే మనం దేవుని బిడ్డలం కానే కాదు. మన మాటల్లో మార్పు ఉండాలి. స్త్రీలు ప్రాముఖ్యంగా మార్పు చెందకముందు
ఇష్టానుసారం మాట్లాడారేమో, మీ నోటును ఉపయోగించి రకరకాల మాటలు భర్తను తిట్టడం, లేకపోతే వాళ్ళని వీళ్ళని గయ్యాళ్ళ గంపల్లాగా ఉన్నావేమో. అందరూ అలా ఉంటారంటలేదు, కొంతమంది మాత్రం ఆ టైటిల్కి కరెక్ట్గా యాప్ట్ అయిపోతూ ఉండదు. ఆ లైఫ్ గయ్యాళ్ళ గంప అనే అవార్డు ఏమైనా ఉంటే వీళ్ళకి ఇచ్చేలేమనిపిస్తుంది. కొంతమంది చూస్తే అంత భయంకరంగా అరుస్తూ కేకలు, మారు మనసు పొందిన తర్వాత కూడా నువ్వు అలాగే కేకలేస్తున్నావు అంటే నీలో మార్పు అనేది రాలేదు. యు ఆర్ జస్ట్ ప్రొఫెసింగ్ దట్ యు హ్యావ్ బీన్ చేంజ్డ్. నువ్వు మారేవని చెప్పుకుంటున్నావు అంతే, కానీ నీలో నిజమైన మార్పు రాలే. నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే, నిన్ను నాటిన దేవునికి ఘనత రావాలంటే, మారు మనసుకు తగిన ఫలములను ఏం చేయాలి? ఫలించాలి.